కానీ ఇలాంటి నాయకత్వపు లేమి సమయంలో మోషే లాంటి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు యెహోషువ లాంటి వాళ్ళు లేచారు. యెహోషువ లాంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎవరు లేరు, నాయకత్వం లేమి. అందుచేతనే మనలో స్ఫురణ కోసం, ఆ ప్రేరణ కోసం ఈ న్యాయాధిపతుల గ్రంథం ధ్యానించాల్సి వచ్చింది. నాయకులు లేవాలి, నాయకులు కావాలి. అరటి చెట్టు లాంటి నాయకత్వం కావాలి. అరటి చెట్టు గెల తెగే లోపల 10 పిలకల కింద నుండి వస్తాయి. అలాంటి నాయకత్వం కావాలి. ఇంకా ఈ రోజుల్లో మనం కూడా దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలతో ఎలాగ సమాజానికి ఉపయోగపడాలో, అనేక మందిని ప్రభు సన్నిధానానికి తీసుకొచ్చే భారం కలిగి ఉండాలో, మనకి న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల్ని దేవుడు లేపిన తీరు మనం చూస్తున్నాం. దానికి ముందున్న యెహోషువ గ్రంథం, దాని తర్వాత ఉన్న రూతు గ్రంథాలను కూడా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏ విలువలు మనం కలిగిలేమో చెప్పాడు, ఎలా కలిగి ఉండాలో కూడా చెప్పాడు. న్యాయాధిపతులుగా, రక్షకులుగా మనం ఎలా ఉండాలో ఉదయం నుండి ధ్యానం చేస్తున్నాం. ఒక ఇద్దరిని మాత్రం పరిచయం చేస్తాను, ఎందుకంటే ఇద్దరిద్దరుగా లేచిపోయే అవకాశం ఉంది. ఇంకా నేను ఇద్దరు దాడి చేస్తుంది కనుక, ఇద్దరు వర్తమానికులు కనుక, అందుచేత మీరు లేవకముందే మరి నేను మీ మధ్య నుండి బయలుదేరి విజయవాడ వెళ్ళి విజయవాడ నుండి కడప వెళ్ళవలసి ఉంది. నేను కడప ప్రయాణం ఇక్కడికి 12 గంటల ప్రయాణం. సో అందుచేత సుదీర్ఘమైన ప్రయాణంలో రేపు 11 గంటలకి అక్కడ వర్తమానం చెప్పాలి నేను. అలాంటిది మీ ప్రేమ, మీ కార్యాలు, మీ ఆసక్తి, ఆ శక్తి మమ్మల్ని ఇంతగా ఇక్కడ ఆపేసింది అనడానికి నిదర్శనం. చాలా సంతోషం. ఇద్దరిని పరిచయం చేస్తాను న్యాయాధిపతుల గ్రంథంలో. ఉదయం మనం యెహూదుని గురించి తెలుసుకున్నాం. యెహోషువ గ్రంథం ఆనందంతో ప్రారంభమైతే న్యాయాధిపతుల గ్రంథం అసూలు బాసిన స్థితి. ఎందుకంటే దేవుని లెక్క చేయకపోవటం. యెహోషువ గ్రంథం పరలోక దర్శనాన్ని చూపిస్తే న్యాయాధిపతుల గ్రంథం భూ సంబంధమైన ప్రాముఖ్యత ఎక్కువ కనబడింది. ఎందుకు న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం? మనం కూడా ఈ కేటగిరీలో ఉంటే, మన సమాజం అలా ఉంటే, మనం కూడా రేపబడి పురుకొల్పబడి అలా బ్రతకాలి. యెహోషువ గ్రంథం విజయంతో ఉంటే న్యాయాధిపతుల గ్రంథం పరాజయం పాలైంది. యెహోషువ గ్రంథం అభివృద్ధి కనిపిస్తుంది, న్యాయాధిపతుల గ్రంథం క్షీణత కనిపిస్తుంది. యెహోషువ గ్రంథం విశ్వాసం కనబడుతుంది ప్రతి చోట, న్యాయాధిపతుల గ్రంథం అవిశ్వాసపూరితంగా ఉంటాం మనం కనబడుతుంది. యెహోషువ గ్రంథం స్వతంత్రత కనబడుతుంది. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా స్వతంత్రించుకొని దేవునితో వాళ్ళకున్న స్వతంత్రత కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం దాసత్వం కనబడుతుంది, శత్రువుల చేతికి చిక్కి దాసులుగా ఉండడం. 7 భ్రష్టత్వాలు ఉదయం మనం చూసాం, 7 దాస్యాలు. అయితే దేవుడు వాళ్ళని విమోచించి 7 విమోచన విధానాలని వాళ్ళకు అనుగ్రహించాడు. 13 న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళందరినీ దేవుడే పంపాడు, ఒక అభిమెలకు తప్ప, గిద్యోను యొక్క కొడుకు అభిమెలకు తప్ప. కనుక దేవుడు ఈరోజు కూడా మన జీవితాలలో మనలో ప్రేరణ, స్ఫూరణ ఎలా కలగాలో దేవుని లేఖనం నుండి మనం తెలుసుకొని వాక్యం ద్వారా రేపబడదాం. మీ ప్రేమ విందులు అసలు ఎంత బాగున్నాయంటే, విందులో ఉన్న వారందరూ ఎక్కడుంటే పెండాలు సరిపోదేమో అనిపించింది నాకు. ప్రేమ విందు నిజంగా ప్రేమ విందే. ఈరోజు కూడా నాన్ వెజిటేరియన్ లేకుండా పెట్టలా, అంత మంచి ప్రేమ విందు. విందు పొందిన మనం, విందును తిన్న మనం దాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ చెప్పబడే మాటలు 4 మాటలు వింటే అది చాలా ధన్యకరం. కనుక చాలా సంతోషం. నేను ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేసే సమయంలో 120 సెకండ్లలో కళ్ళు తెరిచి చేయమంటారా?
చేయలేనండి అలా ఆయన. సో ప్రార్థన చేసేటప్పుడు మీరు 40 నిమిషాలు ఉండగలరో లేదో అనేది నిర్ణయించుకొని ఉండండి, లేకపోతే నిజంగానే చెప్తున్నా సేయింగ్ సీరియస్లీ. చక్కగా వాక్యం చూద్దాను 40 మినిట్స్లో. మనము వాళ్ళిద్దరి జీవితాలను గురించి మనం చూద్దాం. అందులో ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలి, దెబోరా. ఎందుకంటే మనం పురుషుల్ని చూస్తున్నాం, మనం స్త్రీ ప్రాధాన్యత సంఘంలో ప్రభు ఎలాంటి బలమైన పాత్రగా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయం కూడా తెలుసుకోవాలి మనం. లేఖనంలో నుండి ఒకసారి రండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించు, నిన్ను పంపిన వాడనో నేనే, నిన్ను పంపిన వాడనో నేనే. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాలు నీ ఉన్నతమైన ఆలోచన ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు, వందనాలు నాయనా. మీరు మాట్లాడకపోతే మాకు క్షేమం లేదు, మీరు మాట్లాడకపోతే మాకు జీవం లేదు, మీరు మాట్లాడకపోతే మాకు చైతన్యం లేదు, మనోవికాసం లేదు, ధైర్యం లేదు, విజయం లేదు. మీరే మాట్లాడి మమ్మల్ని రేపి మా జీవితాలకు ఏమేమి అవసరమో ఆ విలువలు నేర్పిస్తూ ఉన్నారు, అందుకే వందనాలు. పతనమైన పరిస్థితుల్ని బాగు చేయడాని కోసం మమ్మల్ని రేపుతున్నారు ప్రభువా. ఈ రాత్రి నిజంగా తీర్మానం చేసుకుంటున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు, ఈ రాత్రి తీర్మానం చేసుకున్న యవనస్తులు, ఈ రాత్రి తీర్మానం చేసుకున్న స్త్రీలు పురుషులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తమ హృదయాల్లో నిజమైన తీర్మానం చేసుకొని బాప్తిసం పొంది సంఘ సహవాసంలో చేర్చబడి నీకోసం రోషంగా బ్రతకడానికి సహాయం దయచేయండి. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవో ప్రభువా, నీ దాసుని ద్వారా మాకు తెలియచేస్తూ వచ్చారు నాయన. సత్య స్వార్థ అందించబడింది, హృదయాలు రేపబడ్డాయి, పురుకొల్పబడిన స్థితి ప్రజలు పొందినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి నాయన. మాట్లాడే దేవుడవు నువ్వు, మాకు అవగాహన కలిగించే దేవుడవు, నీ సమాధానాన్ని మాతో ఉంచే దేవుడవు ప్రభువా. మా హృదయాలకు తగిన వర్తమానాన్ని పరలోకం నుండి మన్నాగా పంపించే దేవుడవు ప్రభువా. మీరే మాట్లాడండి నాయన. మనుషుని మాట ప్రభువా వ్యర్థం, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. నీ వాగ్దర్శనం కోసం ఎదురు చూస్తూ దైవజనులను బట్టి స్తుతిస్తూ ఏర్పాటు చేసిన బిడ్డలందరిని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి అప్పగించుకొని చున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం చదివాం, 1 యుద్ధం నేర్చుకొని ఉండండి, 2 నాజ్ఞలు పాటించండి. మీరు యుద్ధం నేర్చుకున్నారా లేదో శత్రువుల్ని మీతో ఉంచడం ద్వారానే తెలుస్తుంది. మీరు నా ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదో శత్రువులు మీతో ఉంటేనే తెలుస్తుంది. ఎందుకని ఆజ్ఞలు పాటించిన వాడు జయవీరుడిగా బతుకుతాడు, యుద్ధం నేర్చుకున్నవాడు శత్రువులు ఓడించి జయవీరుడిగా బతుకుతాడు. అందుచేత దేవుడు పరీక్ష చేస్తాడు, ఆయన ఎప్పుడు పరీక్ష చేస్తూనే ఉంటాడు. మన జీవితమే ఒక పరీక్ష అంతే. చాలామంది మన పిల్లలు చెప్తూ ఉంటారు, జెడ్ కేటగిరీకి వచ్చేసాము మేము, ప్రతిరోజు పరీక్ష. ఈ ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు, కోచింగ్లు ఇచ్చేటప్పుడు ముందు వారానికి 2 పరీక్షలు పెడతారు, 15 రోజులు అయిన తర్వాత వారానికి 4 పరీక్షలు పెడతారు. ఎగ్జామినేషన్లో 30 రోజులు ఉందనగా 30 రోజులు రోజు పరీక్ష. అంటే నువ్వు బాగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నావో లేదో తప్పిపోకుండా పడిపోకుండా ప్రతిరోజు పరీక్ష. దేవుని నమ్ముతున్న వాడికి ప్రతిరోజు పరీక్ష. అయితే ప్రతి పరీక్షని అవలీలగా రాసుకుంటూ పోతాడు వాడు, ఎందుకని అడిగి అన్నీ తెలిసిపోయినాయి కనుక. ఎన్ని పరీక్షలు పెడితే ఏంటి, నాకు పరీక్షలు పెట్టండి అని అన్నవాడే నిజమైన విద్యార్థి. పరీక్షలు పెడుతున్నావు రా అన్నవాడినే పరీక్షలను తీసేయండి మేస్టండి, అసలు పరీక్షలు లేకుండా ఉంటేనే బాగుండు అన్నాడు ఒకడు. ఒక స్టూడెంట్ వెంటనే అన్న, పరీక్షలు లేకపోతే ప్రమోషన్ ఉండదురా. దేవుడు అందుకే పరీక్ష పెడతాడు. ఖచ్చితంగా మీరంతా పరీక్షింపబడవలసిన వారే. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం, దేవుడు చాలా విధాలుగా పరీక్ష చేశాడండి. చదువుదాం మనం అక్కడ నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఇలా వ్రాయబడింది, ఇవి మోషేను చూసి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని కురిపిస్తా, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమో ఆనాడే కూర్చుకోవాలి. ఇంకో మన్నా ద్వారా పరీక్ష చేస్తాను,
మీరు సోమరిపోతులు కొండకూడదు రాయి, పొద్దున్న లెగాలి. సూర్యుడు అసలు ఉదయించే లోపు లేచిపోవాలి, మన్నా సమకూర్చుకోవాలి. ఇజ్రాయేలీలు పొద్దున్నే లేచిపోవాలి వాళ్ళు, ఎందుకంటే లేకపోతే వాళ్ళకి మన్నా దొరకదు ఆ రోజుకి వస్తే. సూర్యుడు వచ్చాడా మన్నా కరిగిపోద్ది, అందుచేత సూర్యుడు రాకముందే లేవాలి. ఎవడకవాడు రేపు మనం ఎక్కువసేపు ఎక్కువ తిన్నాంలే అని ఎక్కువ ఒకవేళ కూర్చుకున్నారనుకోండి, రేపటికి అది పని చేయదు. ఏనాటి బచ్చం అనడే కూర్చోవాలి. చూసారా పెద్ద పరీక్ష వాళ్ళకే, పొద్దున్నే లేపాడు అనమాట. ఇక్కడ ముందు కూర్చున్న బ్యాచీలు కొంతమంది కుర్రాళ్ళు ఏళ్ళవాళ్ళు ఎవరన్నా పొద్దున్న 7 గంటలు లేచేవాళ్ళు చేతి ఎత్తనమ్మా 7 గంటలకి. అంటే ఏంటంటే వాళ్ళకి పరీక్ష, ఇక మనకంటే తప్పదిక. మనం ఒంట్లో ఉండాలి, లేకపోతే ఎన్ని చేయాలి, క్యారేజీలు పెట్టాలి, కాలేజీకి పంపాలి, ఇవన్నీ. కానీ ఇక్కడ అలా కుదరదు. ఇజ్రాయేలీలందరికీ పరీక్ష మన ద్వారా. అసలు వాళ్ళలో ఆ ఎలర్ట్నెస్, ఆ సోమరితనం లేకుండా చేశాడు. ఎన్క్రైటియా, ఆత్మ క్రమశిక్షణ నేర్పించాడు దేవుడు. అలా ఉన్నప్పుడే దేవుని బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. అలా ఉన్నప్పుడే దేవుని బిడ్డలు, మేము కూడా మా చర్చిలో పెందలాళ్ళు ఎగటం కోసం జూమ్ పెట్టాం. జూమ్ పెడితే ఫస్ట్ నాకే ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకని నేను 2:30కి వెళ్తున్నా ఇంటికి, నేను మళ్ళీ 5:30కి లేచిపోవాలి. అయినా లేచిపోతున్నా, నేను లేచిపోయి చక్కగా వాళ్ళకి బోధిస్తున్నా, చర్చిలో అడుగుతున్నా. నేను 2:30కి వచ్చినోడిని 5:30కి లేస్తున్నప్పుడు 9 పడుకున్నా మీకేంటి అంత బద్ధకమా? సో అందరినీ ఎలర్ట్ చేశాడు ఆయన. అంతేకాదు ఆజ్ఞలు దేవుడు పంపించాడు. ఆజ్ఞలు ఎందుకు పంపించాడు? ధర్మశాస్త్రం ఎందుకు రాయించాడు? పాపము చెయ్యకుండా ఉండడాని కోసం పరీక్ష. అది 20:20 నిర్గమకాండం 20:20. కనుక దేవుడు ఖచ్చితంగా పరీక్ష పెడతాడు, అక్కడే మనం చూడం. అందుకు మోషే, భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికే, మీరు పాపం చేయకుండా కోసమే, ఆయన భయం మీకు కలగొనడానికే దేవుడు ఏం చేసి ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు దిగొచ్చాడు? ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు? మీరు తప్పుడు పనులు చేయకూడదు. దేవుడు ఈరోజు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్షలో నిలవాలి మనం. శత్రులు మనతోనే ఉంటారంట. నువ్వు కనుక బలహీనుడయ్యావా, శత్రుని మెద్దాడి చేస్తాడు. నువ్వు కనుక యుద్ధం రాదా, శత్రుని మెద్దాడి చేస్తాడు. అందుచేత దేవుడు పరీక్ష పెడతాడు. చాలాసార్లు దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? సీమోన్ దగ్గరకు వచ్చి అన్నాడు పరిచయడు అని. సీమోన్ దగ్గర లూకాస్ వార్త 7వ అధ్యాయంలో, యోహాను వార్త 21వ అధ్యాయంలో, అక్కడ పేతురుతోనో ఇక్కడ సీమోనుతోనో అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? దేవుడు మన ప్రేమకు కూడా పరీక్ష పెడతాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ వచనం, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. ముందు చదవండి అక్కడ ద్వితీయోపదేశకాండం. ఆ కల్ట్, ఆ యొక్క అబద్ధ ప్రవక్త మాటలు మీరు వినకూడదు. ఏలేనగా మీ దేవుడిని యెహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడిని యెహోవా మిమ్మను పరీక్షిస్తున్నాడు ఆయన. ఈ పరీక్షలో, ఈ ప్రేమ పరీక్షల్లో, ఈ చైతన్యవంతంగా ఉదయకాలం లేచే ఈ పరీక్షలో దేవుని కోసం బతుకుతున్నావో లేదో ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి. నువ్వు ఎప్పుడు నెగ్గుతూనే ఉండాలి. బ్యాక్టీరియా ఎప్పుడు గాల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందనుకోండి, వెంటనే లోపలికి వచ్చి అది స్థావరాలు ఏర్పాటు చేసుకొని తన యొక్క కార్యాన్ని మొదలు పెడుతుంది. అప్పుడు అర్థమవుతుంది జ్వరం వచ్చాక మనకి లోపలికి బ్యాక్టీరియా వచ్చింది. అప్పటికి అది స్థావరాలు ఏర్పాటు చేసేసుకుంది. ఎందుకని? నీదో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది. ఆధ్యాత్మికమైన ఈ రెసిస్టెన్స్, ఆధ్యాత్మికమైన ఈ బలం మనం కలిగి ఉండాలి, అప్పుడే మనం శత్రువులను జయిస్తాం. చాలా చోట్ల తన శిష్యులు ఎన్నోసార్లు పరీక్ష పెట్టాడు. ఇంతమంది ఉన్నారు పంపించాను ఆయన, జనాలు సాయంత్రం అయిపోతుంది బోల పెట్టలేము, అందరిని పంపించేయి అనే మెథడాలజీలో మాట్లాడుతున్నారు. యేసుప్రభు అన్నాడు, మీరే వీళ్ళకి భోజనాలు పెట్టండి అన్నాడు. గుండు జారిపోయింది. మీరే వీళ్ళకి భోజనం పెట్టండి, ఇన్ని వేల మందికి ఎలా పెడతాం మనం? పురుషులు లెక్క పెడితేనే 5,000 మంది ఉన్నారు, స్త్రీలు పిల్లలు కలిపితే 11-12,000 మంది ఉంటారు. ఎలా పెడతాం మనం? అక్కడ రాయబడినమాట, యోహాను సువార్త 6:6 ఉంటుంది, అతనిని పరీక్షించుటకే
యేసు అలా గడిగెను. అప్పుడు ఏమనాలి ఆ పిలిప్పైన ఆంద్రేయన, ఏమన్నా ప్రభువా నువ్వు ఉన్నావుగా పెడతాం అనాలి, నువ్వు ఉన్నావుగా మాకు భయం ఏంటి. వాళ్ళు అలాగంటలా ప్రభువా మా దగ్గరే ఉంది నాయన, అంటే వీళ్ళ చేతులు చూసుకుంటున్నారు కానీ దేవుడు మన చేతుల్ని బలపరిచే దేవుడు నా సంగతి మర్చిపోయారు. అలాంటి స్థితిని ఇప్పుడు మనం చూస్తాం. నిన్ను బలపరచడానికి ఆయన ఉన్నాడు, నిన్ను పరీక్ష చేయడానికి ఆయన ఉన్నాడు, నీలో ఉన్న శక్తిని బయటికి తీసుకురావడానికి ఆయన ఉన్నాడు. గిద్యోన్ 2:6 గిద్యోన్ అనే మాటకు కట్టర్ అని అర్థం, తెగ నరికేవాడని. మిద్యానీయులు అక్కడ 7 మిద్యానీయులు చాలా బాధపడతా ఉన్నారు, దండుగా దిగారు, పంటను పాడు చేశారు, జీవనోపాధి లేకుండా చేశారు, దేశాన్ని పాడు చేయడానికి హీన దశకు తీసుకొచ్చేశారు. నిజం విలువలు అన్నీ పడిపోతూ ఉన్నాయి, కనుక ఈరోజు కూడా మనకు కూడా అవసరం. విలువలు పడిపోతున్న భారతదేశంలో విలువల్ని పెంచాలి, పిరికోడుగా ఉండకూడదు, నీతిని స్థాపించాలి, దేవుని ద్వారా నడిపింపబడాలి. అది దేవుడు అక్కడ కోరుకునేది. అక్కడ చూడండి 3వ వచనం, మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చారు అన్నాడు. 4వ వచనంలో వారి ఎదుట దిగారు అన్నాడు. 4వ వచనంలో పంటను పాడు చేశారు అన్నాడు. అంతేకాదు జీవన సాధనం ఏది కూడా ఉండనీయలేదు, గాడిదలు కానీ ఎద్దులను కానీ, అంటే జీవన సాధనాలన్నిటి తీసేశారు. ఎంత ఎంత ప్రాబ్లం అండి. 6వ వచనం దేశాన్ని పాడు చేయడానికి, 6వ వచనంలో 2వ భాగం మిక్కిలి హీన దశకు వచ్చారు. ఇలాంటి టైంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇలా వచ్చా ప్రతి చోట చెప్తూనే ఉంటాడు. ఎవరో ఒక ప్రవక్తను పంపించాడు, పేరు లేదు, ఆ ప్రవక్త వచ్చి ఇలా చెప్తున్నాడంట. 8వ ప్రవక్తను ఒకతను పంపాను, అతడు వారితో ఇలాగూ ప్రకటించాను, ఇజ్రాయేలీ దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో మిమ్మల్ని తోడుకొని వచ్చాను, ఐగుప్తుల దేశంలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల్లో మిమ్మల్ని విడిపించాను, మీ ఎదుటి నుండి వాళ్ళని తోలేశాను, వారి దేశాన్ని మీకు ఇచ్చాను, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశంలో నివసిస్తున్నారు కానీ వారి దేవతలు భయపడకూడని మీతో చెప్పాను, అయినా మీరు నా మాట వినకపోయారు, అందుకే ఇలా జరిగింది. కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంది. ప్రతిసారి దేవుడు చెప్తానే ఉన్నాడు, వాళ్ళని బాగు చేసేటప్పుడు కూడా చెప్తున్నాడు, అందుకనే నేను మిమ్మల్ని విడుదల చేయడానికి కోసం ఒక న్యాయాధిపతిని పంపబోతున్నాను, కానీ నేను మిమ్మల్ని విడుదల చేస్తా, మీ మొర్ర నేను విన్నాను. ఎందుకంటే 7 వాళ్ళు భయంకరమైన శ్రమ, దానికి కారణం మొట్టమొదటి వచ్చిన చెప్తాడు, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైరి. అంటే అర్థం వాళ్ళు దోషులుగా కనబడ్డారు, వాళ్ళ పాపం వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది, వాళ్ళ పాపం ఫలితాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తూ ఉంది. అందుకోసమే దేవుడు గిద్యోను దగ్గరికి తన కుమారుణ్ణి పంపాడు. యెహోవా దూత అక్కడికి వచ్చి, యెహోవా దూత మనం గుర్తు చేశాను నేను పాత నిబంధనలో రక్షించడానికి ఇజ్రాయేలీలకు ముందు నడిచిన, ఇజ్రాయేలీలతో ప్రతి శ్రమలో వారితో ఉన్న, అగ్నిలో కానీ సింహాల గుహల్లో కానీ వాళ్లతో ఉన్న యెహోవా దూత అనే పదం, సన్నిధి దూత అనే పదం యేసుక్రీస్తుకు సంబంధించింది. కనుక ఆయనే వచ్చాడు, వచ్చి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఓహో ఏం పదం అండి. నిజానికి గిద్యోను ఏం చేస్తున్నాడు తెలుసా, గోధుమల్ని దొడగొట్టుకుంటున్నాడు గానుగు చోటున దొంగ చోటుగా. ఎందుకని పంటను కూడా వాళ్ళు తీసేస్తున్నారు, పంట కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటున్నారు, దొంగ చోటుగా గోధుమలు దొళ్ళగొట్టుకొని ఆ గోధుమ లోపల తీసుకెళ్ళాలి. కొంచెం వెనక్కి చదివితే, అంటే మూల ప్రతుల్లో చదివితే, తనకంటే ఎత్తైన గొయ్యి తవ్వుకున్నాడంట, తనకంటే ఎత్తుగా ఉన్న గొయ్యి, అంటే తాను లోపలికి వెళితే కనపడకూడదు. ఇలాగ దొళ్ళగొడుతున్నప్పుడు పైకి ఇలాగ పనగనుక పైకి వస్తే కనపడకూడదు, అంత లోతైన గొయ్యిలోకి వెళ్ళి గోధుమలు దుళ్ళగొట్టుకుంటున్నాడు. దూరం నుండి చూస్తే ఏదో గానుగ కనబడుతుంది అక్కడ, అంత పిరికోడు. ఒక నత్తోణ్ణి దేవుడు లేపాడు మోషేని, నేను బాలుణ్ణి అంటే ఉదయం పర్వాలేదు నేనున్నానులే అన్నాడు యిర్మీయాని, నేను మేడి పండ్లు ఏరుకుంటున్నాను నాయన
అని అంటే లేదు ఆత్మలేరాలన్నాడు ఆమోసుని. కనుక దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని లోకానికి తెలియజేయాలి ఆయన ఎంతటి బలవంతుడో. తెలివిగల వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఐఐటీలను లేకపోతే మెడికల్ సీట్లను తీసుకురావడం గొప్పతనం కాదు. 40 మార్కులు వచ్చేవాడిని తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళి ఆడిని టాప్ ర్యాంకర్గా తయారు చేయాలా, అది నిజమైన కాలేజీ. అలా కాదు కదా, ఏమంటారు ఎవడైనా మీ పిల్లాడు A+తో మార్కులు వచ్చాయా, అయితే మా కాలేజీలో జాయిన్ చేయండి. ఎప్పుడైనా చూసారా మీరు మీ కుమారుడు దద్దమ్మ, మీ అమ్మాయి సొంట, బుద్ధిహీనురాలా, రండి మా కాలేజీ ఉంది అని ఎవడన్నా ఉన్నాడా? ఖచ్చితంగా దండయండి, మాకే కదా అడిగి కూడా వేయచ్చు. యేసుప్రభు కాలేజీ అంత గొప్పదే. ఆయన వచ్చిందే అందుకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 ఏమని రాశాడు అక్కడ, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో లోకరీతిన ఎవడైనా సరే, గనులైనా గొప్ప వంశవారైనా ఎవరన్నా పిలవబడ్డారా? పిలవబడలేదు కదా. ఏ శరీరం దేవుని ఎదుట నా జ్ఞానంతో ఇలాగా ఎర్ర సముద్రాన్ని ఇలా పాయి అంటానికి లేదు. అక్కడ నెత్తాడు, అయ్యా నెత్తిన లీడర్ ఎవడన్నా నెత్తోడిని పెట్టుకున్నా అబ్బా బా బా అంటాడండి, అరే ఈడేమన్నా పెట్టాడరా అంటారు. అలాంటి దేవుడు అన్న మానవ నోరిచ్చినాడు ఎవడ, నేనే నేను చూసుకుంటా, అవసరమైతే మీ అన్నయ్యని పెడతానులే నేను ఆ టైంలో. పెద్ద లెక్చర్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నువ్వు రంగంలోకి రా అన్నాడు మోషే. కానీ ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఎందుకు? ఒక మార్పు తీసుకురావాలి, అవమానం తొలగించాలి, జాతిని రక్షించాలి, శత్రువుల బారి నుండి బయటకు తేవాలి. అది దేవుని బిడ్డల చేతుల్లో ఉంది. నువ్వు ఎలాంటి వాడమైనా కావచ్చు, లోకం నుండి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచడం లోకంలో, బలహీనలైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటం లోకంలో, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నమ్మాలి నువ్వు. అందుకని వెంటనే ఆ మాట అన్న వెంటనే గిద్యోను తన డౌట్ని వ్యక్తం చేశాడు. ఫస్ట్ అనుమానం నిజమేనా, ఇక్కడేమన్నాడు చిత్తం నా ఏలినవాడ, దేవుడు మాకు తోడే ఉంటే ఇది ఎందుకు ఇలా జరిగింది, మమ్మల్ని రప్పించానని చెప్తున్నాడు కదా, ఈ అద్భుత కార్యాలను ఏమైపోయినాయి, మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించాడు చెప్పు, చెప్పాడు అక్కడ, మీరు ఆయన మాట వినలా. కనుక దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అక్కడ మీరు చదివితే యెహోవా దూత అతను కనబడి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అనే పదంలోనే ఉంది. పిరికోడా అనలా, నీలో బలం ఉంది, నీలో ఆలోచించగలిగిన శక్తి ఉంది, నీలో పనిచేయగలిగిన సామర్థ్యం ఉంది, నీలో పట్టుదల ఉంది, బయటికి తీ, నువ్వు చదవగలవు, నువ్వు ప్రార్థించగలవు, నువ్వు మోకరించగలవు, నువ్వు దేశం గురించి, సంఘం గురించి, యవనస్తుల గురించి, నమ్మనోళ్ళ గురించి, స్త్రీల సమాజం గురించి, సంఘ పెద్దల గురించి, మందిరాల గురించి ప్రార్థించగలవు, కానీ చేయట్లా, నీ శక్తి బయటికి తీ అన్నాడు. అది దేవుడు చేసే పని, నువ్వు చేయగలవు కానీ బయటికి తీయాలి. అందుకని అక్కడ అంటాడు 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకో. అది ఆల్రెడీ ఇన్ హిమ్, లోపల ఉందే. ఈ బలాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం? బయటికి తెచ్చుకోవాలి. అంతే, ఒక తాతయ్య గారు రోజు ఇలా స్లోగా నడుచుకుంటూ వెళ్తుంటాడు మా ఇంటి ముందు నుండి. పిచ్చుకోకొస్తుంది తాతయ్య గారు అని అరిచాడు ఒక మాస్టర్. అంతే, శక్తి వంచన లేకుండా అసలు పొరుగంటే అది అలా కదా, ఇలాగా ప్రతిరోజు బాబా అనుకుంటూ వెళ్తున్నాడు. పిచ్చుకొక్క అనేసరికల్లా బొడ్డు చుట్టూరు 21 ఇంజక్షన్లు గుర్తొచ్చినాయి ఆయనకి. దెబ్బకంటే ఉన్న శక్తి అంతటినే యుటిలైజ్ చేసుకున్నాడు అనమాట. నువ్వు ఎప్పుడైనా మీ శక్తిని యూటిలైజ్ చేసుకున్నారు? అలాగా బలం తెచ్చుకో, ఇంటానికి కూడా కొంచెం బలం తెచ్చుకో. ఎస్, గిద్యోను నేనే నీతో మాట్లాడుతుంది. ఎందుకండి ఈ బలం దేనికి వాడాలండి? చూడండి దేనికి వాడాలంట, వెళ్ళి రక్షించాలి. ఆ తర్వాత విడిపించాలి వాళ్ళని,
రక్షించాలి నువ్వు, అది టార్గెట్. నువ్వు విన్న ఈ వాక్కు, నువ్వు కలిగి ఉన్న ఈ బలం, దేవుడు నిన్ను ప్రోత్సహించిన తీరు రేపొద్దు నిన్ను ఉపయోగపడకపోతే నువ్వు గిద్యోను కాదు, లేకపోతే దిబోరావు కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క గిద్యోన్లా, ఒక్కొక్క దిబోరాల్లా మారాలి. గిద్యోన్ ఎందుకు గుర్తు చేస్తున్నా? దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తా. బలపరిచేది దేవుడే. నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను వాడుకుంటా. అసలు ఆ మాట అంటే ఎలా ఉంది? పనికిరానివాణ్ణి, సమాజానికి పనికిరానివాణ్ణి, మానసికంగా బాధపడుతున్నవాణ్ణి. ఈడు ఐక్యూ 40 లోపు ఇలాంటి వాళ్ళు ఈడియట్ అంటారు. సమాజానికి ఈడు పనికిరాడనని మానసిక పరిశోధకుల చేత అనిపించుకున్నవాడు ఈరోజు ఎలా పనికొచ్చాడు? దేవుడు చేతిలోకి వెళ్ళిన ఏ వస్తువైనా ఉపయోగపడుతుంది. ప్రభు, నన్ను తీసుకో ప్రభు, నన్ను తీసుకో, నీ చేతుల్లో వాడుకో ప్రభు. ఎవరో సమాజానికి ఒకవేళ ఆ కుండలో ఏదో రోడ్డు పక్కన పడేస్తారేమో, లేకపోతే ఇంటి ముందు పడేస్తారేమో, కుండలో పనికిరాని కుండలో యుద్ధానికి వాడుకో. ఈ కుండల్ని వాడుకోనైనా, ఈ ఉపయోగపడని కుండలు కావచ్చు. దేవుని చేతుల్లోకి వెళితే ప్రతీదీ సాధనం అవుతుంది. అందుకని అన్నాడు, ఒకటి నువ్వు రక్షించు. 16 వచనంలో అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యాన్ని నువ్వు హతం చేస్తావు. ముందు ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చెప్తారు. ఎందుకు చేయాలి? ఎందుకు లేపుతున్నాను నేను? ఎందుకు ఈ కార్యం చేయాలి? ఈ లెసన్ ఎందుకు చెప్పాలి? మీరు ఆబ్జెక్టివ్స్ రాయండి. దేవుడు అదే చెప్తున్నాడు, రక్షించాలి నువ్వు, విడిపించాలి. అది సోర్స్ నేనే. ఎలా పాఠం చెప్తామండి? దేని దానికి సోర్స్ అండి? పుస్తకాన్ని బట్టి చెప్పాలా, అనుభవంలో నుండి చెప్పాలా, ఏదైనా చూపించి చెప్పాలా? నన్నే నేను చెప్పినట్టు చెప్పంతే, నేను చెప్పినట్టు చెయ్యంతే. సోర్సే నేను. అసలు జరుగుద్దా? ఎస్, ఐ విల్ ప్రామిస్. 17:21 చదవాలి. నేళ్ల నీకు కటాక్షం కలిగినేళ్ళ నాతో మాట్లాడుచున్నవాడు నీవని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు అన్నాడు. ఇప్పుడు రుజువు కావాలి, నాకు ప్రామిస్ కావాలి. ఎలాగ నమ్మాలి నేను? ఎస్, ఐ విల్ ప్రూవ్. నేను నీకు ప్రూవ్ చేస్తా. వెంటనే అడిగాడు, నా ఎడలు నీకు కటాక్షం కలిగితే నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు. నేను ఎద్దకు వచ్చి నా అర్పణ బయటికి తెచ్చి నా సన్నిధిని దాన్ని పెట్టే వరకు ఇక్కడనే ఉండు, వెళ్ళొద్దు. నిజంగా దేవుడేనా నన్ను పంపిస్తుంది? అది నిర్ధారణ చేసుకొని పోని. దీన్ని మీరు అనుమానం అంటారో, నిర్ధారణ కోసం దేవుణ్ణి అడగటం అంటారో, నిరీక్షణ కోసం తప్పిస్తున్నాడంటారో, ఏదైనా కావచ్చుగాక. తనలో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకొని కార్యోన్ముఖుడు కావడానికి కోసం చేసే ప్రయత్నం అది. నేను చేస్తా ప్రభు, కానీ డౌట్ ఉంది, వద్దు, ఏం కావాలి చెప్పు. సరే లోపల నుండి తీసుకొచ్చాడు మేకపిల్లని, తుమ్ముడి పిండితో పొంగని భక్ష్యాలు తెచ్చాడు, ఆ మస్తక వృక్షం పెట్టాడు. వెంటనే ఆయన రాతితో ఇలా ఆ రాతి మీద పెట్టిన వెంటనే కర్రతో ఇలా కొట్టాడు. వెంటనే జరిగింది. 21, అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనత ఆ మాంసమును పొంగని భక్ష్యం ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి విడలి ఆ మాంసమును పొంగని భక్ష్యాలను కాల్చివేశాను. అంతటి యెహోవా దూత అతనికి ఆపరేషన్ సక్సెస్. దేవుడు చేయాల్సిన పని అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సిన పని ఎవరిదే? అనుమానాన్ని నివృత్తి చేశా, సోర్స్ నేనని చెప్పా, ఆబ్జెక్టివ్స్ చెప్పా. ఈరోజు చెప్పబడింది, డాక్టర్ మంది చేశాడేక, ఇక ఏసీ బలం పొందుకోవాల్సింది ఎవరో. గవర్నమెంట్ SOS బాక్సులు పెట్టేసింది. మీ సెల్ ఫోన్ పనిచేయట్లేదా? ప్రమాదం ఏర్పడిందా? SOS బాక్స్ దగ్గరికి వెళ్ళేది, దాన్ని నొక్కండి, మీకు 12 నిమిషాల లోపల సహాయం వచ్చేది. అంతే, సుమారు 18 సెంటర్లకు ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఆ దగ్గర ఉన్న వాళ్ళ సెంటర్ 3 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేస్తారు. ఏం భయపడకండి, SOS మీకు పెట్టారు, వినియోగించుకో, మందు ఇచ్చేశారు, వేసుకో. డాక్టర్లు కూడా ఇదే రాస్తారు, పారాసెటమాల్ బ్రాకెట్లు SOS. సిరప్ ఇచ్చేశాను నీకు నేను, ఇక వేడి వచ్చినప్పుడు అలా వేయాల్సింది ఎవరో, మీరే బాధ్యత. అదృష్టి అయిపోయాడు. దేవుడు తన కార్యాన్ని చేయడానికి నిన్ను బలపరిచి వనరులు ఇచ్చిన తర్వాత ఇక రంగంలోకి దిగాల్సింది నువ్వే. ఏంటా రంగం? రక్షించడం, విమోచించడం. ఆ టార్గెట్ పెట్టుకోవాలి నువ్వు. వెంటనే అతనికి అర్థమైపోయింది, యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడు యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా సూచితని అనేను. అప్పుడు ఆయన
అప్పుడు యెహోవా నీకు సమాధానం, భయపడకు, నువ్వు చావవు. అంటే దేవుని చూసిన వాళ్ళు చచ్చిపోతారని పూర్వం చెప్పుకునేవాళ్ళు. అందుచేత నువ్వు చావలే, నేనే నీకు ప్రత్యక్షమయ్యా, నిన్ను బలపరచడానికి ప్రత్యక్షమయ్యా, నేనే నిన్ను బలపరచడానికి నీ దగ్గరకు వచ్చా. అప్పుడు గిద్యోను యెహోవా నామమును బలిపీఠం కట్టి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. యెహోవా షలోమ్, నా ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చాడు. అంతే, ఇక యాక్షన్ ప్లాన్. చెప్పాడుగా రక్షించాలని, చెప్పాడుగా విడుదల చేయాలని. ఏదైతే అడ్డున్నాయో వాటిని తీసేయడానికి మొదలుపెట్టాడు. 25వ వచనం, ఆ రాత్రి అందే అతడు బలిపీఠాలని పడగొట్టి దేవతాస్తంభాలని నరికేసి ఇంటిది అడ్డుగున్న వాటిని తొలగించాడు. ఏదైతే అక్కడున్న పరిస్థితుల్ని మార్చడానికి, తమను బలహీనపరచడానికి ఎప్పుడైతే మన మనసుల్లో ఆలోచనల్ని పాడు చేస్తూ ఉందో దాన్ని తొలగించాడు. మొట్టమొదట తండ్రి నిర్మించిన బలిపీఠాలని పడగొట్టాడు. సంతాన దేవత శేర దేవతని పడగొట్టాడు. అది చాలా ఆశ్చర్యం. దేవుడు నన్ను బలపరుస్తున్నప్పుడు ఈ లోకంలో చాలామంది అలాగ ఎక్కువ మంది అనమాట, దీని ద్వారా ఇది జరుగుతుంది, దీని ద్వారా ఇది జరుగుతుందని అనేకమైన అంశాలు మన ఎదుట పెడుతున్నారు. దేవుని ముందు అవేమీ నిలవో అది చెప్పింది. దేవుడు ఎంత బలమైన వాడో చెప్పాడు. అషేరా దేవత కంటే ప్రకృతి దేవత అయిన దాగోను, ప్రకృతి దేవత బయలు దేవత, బయలు ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి దేవత. ప్రకృతి దేవతను కానీ సంతాన దేవత కానీ ఇక్కడ నిలవో అన్నాడు. తెల్లరాళ్ళందరూ వచ్చారు అక్కడ వచ్చి, ఇదిగో నీ కొడుకు ఇలాగ దేవతా విగ్రహాలను పడగొట్టేశాడు, అసలు ఏంటి నీ కొడుకు చేసే పని అని అంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఇప్పుడు దేవతా విగ్రహాలని పడగొడుతున్నప్పుడు దేవతలు వచ్చి గిద్యోన్ని దాడి చేయాలిగా, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నామని. మరి మీరు మధ్యలో మిమ్మల్ని పంపేయా దేవతలో, వాళ్ళు చూసుకుంటారులే, మీరు వెళ్ళండి అన్నాడు. అప్పుడు గిద్యోనికి ఎరుబ్బయలు అని పేరు పెట్టారు. ఎరుబ్బయలు వాదించేవాడు, దేవతలతో కూడా వాదిస్తాడంట్రా. అర్థమైంది అంటే దేవతలకున్న శక్తి కంటే దేవుని బిడ్డల యొక్క విశ్వాసపు శక్తి అమూల్యమైంది. అంతే కదా, ఏలియా టైంలో కూడా అలా జరిగింది. వాళ్ళంతా ఉళ్ళంతా కోసుకున్నారు, ఏం జరగల. ఏలియా విశ్వాసంతో చేసిన ప్రార్థన అతి అద్భుతమైన కార్యాన్ని చూడగలిగారు. మీ విశ్వాసం అంత గొప్పది. ఈజిప్ట్లో కూడా అలాగే జరిగింది. మోషే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు పిరమిడ్లు భయంకరంగా నమ్ముతారు వాళ్ళు. పిరమిడ్ల విశ్వాసం ఈనాటికి కూడా ఉంది భారతదేశంలో. పిరమిడ్లు ఎందుకు నమ్మారు వాళ్ళు? ఆ పిరమిడ్లు ఉన్న ప్రాంతంలో రెండు నక్షత్రాలు ఉన్నాయి, ఒకటి మెరిడియన్, రెండవది సీరియస్. ఈ మెరిడియన్ సీరియస్ అనే నక్షత్రాలు 1000 సంవత్సరాలకు ఒకసారి కలిస్తే గొప్ప శక్తి వెలువడుతుందని, ఆ శక్తికి చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు అనే నమ్మకం ఈజిప్షియన్స్కి, ఆ ఫరోలకి. అంచేత ఫరోలు లేహియాలు తయారు చేసి తమ యొక్క చచ్చిపోయిన శరీరాలకి ఆ లేహియాలు పూసి దాన్ని భద్రపరచడాని కోసం మమ్మీల్ని శవాలని భద్రపరుస్తున్నారు. శవ విశ్వాసం అది, వాళ్ళ విశ్వాసం అది. పిరమిడల విశ్వాసం నిర్జీవ విశ్వాసం, చావు విశ్వాసం అది. ఎలా తెలిసింది? వాళ్ళు చెప్పారు 1000 సంవత్సరాలకు ఒకసారి కలుస్తుంది. ఇప్పుడు పిరమిడ్లు 3500 సంవత్సరాలు అయింది మనలో అనమాట. అంటే ఎన్నిసార్లు కలవాలి? కనీసం 3 సార్లు అంటే 10 తరాలు. 10 తరాలు 1000 సంవత్సరాలకు ఒకసారి కదా, 3 సార్లు అంటే 30 తరాలు బతకాలి. ఒక్కడన్నా బతికాడా? ఎందుకు బతకలా? ఇప్పటికీ పిరమిడ్లు అలాగే ఉన్నాయి. అంటే పిరమిడల విశ్వాసం కంటే దేవుని పిల్లల విశ్వాసమే గొప్పది. అది నిరూపించాడు అక్కడ. ఇప్పుడు నీకు అర్థమైందా? నిన్ను ఎవరు ఏం చేయలేకపోయారు, కారణం ఈ లోకంలో ఉన్నవన్నీ ఒట్టివే దేవుని శక్తి ముందు. అంతే కదా మోజెస్ అది కూడా నిరూపించాడు. మోజెస్ కర్రేశాడు, పోమైంది. వెంటనే ఫర్ నవ్వాడు, నువ్వేనుకున్నా ఎవరక్కడ మనల్ని పిలవండరా అన్నాడు. వాళ్ళు కర్రలేశారు, వాళ్ళ కర్రలు పోమలేని అంట. చిత్రమైన విషయం జరిగింది అక్కడ. వీళ్ళు అలా చూస్తున్నారు, మోషే కర్ర పాముంది కదా, ఈ పాము ఆ పాములన్నిటి మింగేసింది. ఏంటి ఏం జరిగిందంటే అర్థం, అరే మీ బలాల కంటే దైవ బలం గొప్పది, మీ శాస్త్రాల కంటే దైవశాస్త్రం గొప్పది, మీ విశ్వాసాల కంటే దేవుని మీద ఉన్న విశ్వాసం అన్నిటికంటే గొప్పది. అది నిరూపణ. దేవుడు ఒక నిరూపణ చేశాడు. ఆత్మ ద్వారా నడిపించే స్థితి
దేవుడు అతనికి ఇస్తున్నాడు. ఆత్మ ద్వారా నడిపింపబడే స్థితి. జరిగిన తర్వాత 33 వచనం, మిద్యానీయులందరూ అమాలేకీలందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఇజ్రాయేల్ మైదానముకు దిగగా యెహోవా ఆత్మ గిద్యోను ఆవశించెను. ఓహో, ఆత్మ ద్వారా నడిపింపబడాలి మనం అందరం. ప్రభు చెప్పినట్టుగా మనం ఈ కార్యంలోకి నడవాలి. మన బలం కంటే దేవుని బలం చాలా గొప్పది అని తెలుసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచాడు అని తెలుసుకోవాలి. ఆయన మనం ఎందుకు పిలిచాడో చెప్పాడు. ఏ కారణం చేత మనం పిలువబడ్డామో తెలుసుకోవాలి. మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. దేవుని ద్వారా నిజమైన రుజువు తీసుకోవాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలి. మీరు ప్రతి చోట 3వ అధ్యాయంలో యెహూద్ లేకపోతే మొట్టమొదటి ఒత్నీయులు ఆత్మ ద్వారా నడిపింపబడి, 11వ అధ్యాయంలో యెఫ్తా ఆత్మ ద్వారా నడిపింపబడి, 13వ అధ్యాయంలో సంసోను ఆత్మ ద్వారా బలపరచబడి, ప్రతి చోట దేవుని ఆత్మ వారిని బలపరచను. మిమ్మల్ని బలపరిచే ఆత్మ సాక్ష్యం ఇవ్వడానికి కోసం, కార్యాలు చేయడం కోసం ఆత్మ నిన్ను ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. అందుకని రాశాడు తిమోతి 2:1-7, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చినే కానీ పిరికితనము కలిగిన ఆత్మ ఇవ్వలేదు. రైట్, ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుడిని అడిగాడు, ప్రభువా మమ్మల్ని ఒక ప్రత్యేకంగా నువ్వు దృష్టిస్తున్నావా, అలాగే ఒక చిన్న సూచన అడిగాడు. అరే ఇంకా అనుమానం పోలేదా, మమ్మల్నే ప్రత్యేకంగా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? నిజమే అయితే ఈ రాత్రి ఒక చిన్న సూచన నాకు ఇవ్వాలి. నేను గొర్రెబొచ్చును కళ్యాణంలో పెడతాను, నేను నువ్వు మంచు అంతా కురవాలి, అక్కడ కురవకూడదు, అది నాకు చూపించు అన్నాడు. పెట్టాడు అక్కడ, తెల్లారలే చూశాడు, దేవుడు నవ్వుకొని ఉంటాడు. అసలు పొన్నిలే నిన్ను రుజువు నీకు బలపరచడమే కదా, ఆ విషయాన్ని నువ్వు నిర్ధారణ చేసుకొని నా కోసం అడుగులేస్తానంటే నేను నీకోసం ఏ సూచనలను చూపెడతా. ఎస్, తెల్లారలే చూశాడు చుట్టూరు మంచు కురిసింది, అక్కడ మంచు కురవాల. ఏమనుకోకు ప్రభా, అబ్రహం బతిలాడుతున్నాడు. మళ్ళీ అడిగాడు, ఈ రాత్రి మళ్ళీ గుర్రపుచ్చు పెడతాను నేను, చుట్టూరు కురవకూడదు, ఆ గుర్రపుచ్చు మీద మాత్రమే కురవాల. అంటే దేవుడు తన జనాంగం ఎడల ఆయన ఎలాంటి ఉద్దేశాలని ఆయన కలిగి ఉన్నాడో అంతే. తెల్లారలే చూసి వచ్చాడు, ఎగ్జాక్ట్లీ ఆ గుర్రపుచ్చు మీద మాత్రమే. రైట్, అంతే, రుజువు అయిపోయింది. ప్రజల దగ్గరికి వెళ్ళాడు, రండి మనం అందరం మిద్యానీయులు చేయిద్దాం. ఎందుకని దేవుడు నాకు రుజువు ఇచ్చాడు. ఈరోజు మీరు రుజువు కోసం దేవుడిని అడగండి, ప్రభువా నేను నిలబడగలనా? నిలబడగలవు. రుజువు ఏంటి నాయన ఇచ్చాడు? ఆయన లేఖనంలో నుండి రుజువు ఇచ్చాడు. అనేకమైన పరిస్థితుల్ని రుజువు ఇచ్చాడు. అనేక మంది చేత నాకు బోధింపజేశాడు. ఈరోజు నీకు కూడా చేస్తాడు. ప్రకృతి ద్వారా కూడా బోధిస్తాడు. నువ్వు తప్పిపోతుంటే, యోనా తప్పిపోతుంటే తుఫాన్ ఎందుకు వచ్చింది? ప్రకృతి ద్వారా బోధించాడు. మనుషుల ద్వారా బోధించాడు. అక్కడ లాటరీ తీస్తే యోనా చీటీ వచ్చిందంట, లాటరీల ద్వారా బోధించాడు. గాడిదల ద్వారా బోధించాడు. దేవుడు చాలా కోణాల్లో మీతో మాట్లాడతాడు. ఎందుకని? తన సత్యాన్ని నీకు రుజువు చేయడానికి. నువ్వు వాడబడాలి. నేను వెళ్ళను, నేను నినివే వెళ్ళను. అదేంటారు, అది 99 కిలోమీటర్లే, తర్షిష్ 300 కిలోమీటర్లు, అటు వెళ్తున్నా వెంటరా? ఇష్టం లేనప్పుడు పక్క కూడా జరగరు, ఇష్టం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తారు. కనుక నినివే కంటే 3 రెట్లు ఎక్కువ అది తర్షిషు. ఇటు పారిపోతున్నాడు. దేవునికి లోబడే జీవితం మన జీవితాలు ఉన్నప్పుడు వెంటనే అందరినీ పిలిచాడు. సుమారు 10,000 మంది వచ్చారు. దేవుడు చూసి 10,000 మంది ఎందుకురా, వెనక పంపించే అన్నాడు. 33,000 నుండి 10,000 చేశాడు. 10,000 మందిని కూడా ఎందుకు నాయనా అని అంటే, సరేలే వాళ్ళని తీసుకున్నాడు అన్నాడు. వాళ్ళు నడుస్తున్నారు, మధ్యలో ఒక కాలువ వచ్చింది. ఆ కాలువలో మంచినీళ్ళు తాగుతున్నారు. చూడరా ఆ మంచినీళ్ళు తాగే విధానం చూసా, పొడుకొని తాగుతున్నారు కొంతమంది, కుక్కల్లా గతుకుతున్నారు కొంతమంది, మొక్కలు పెట్టి ఇలా తీసుకొని ఉన్నారు కొంతమంది, అలా వినయంగా మొక్కలు పెట్టి ఇలా తీసుకొని తాగుతున్న వాళ్ళు చూడు ఒకసారి పక్కలాగు అన్నాడు. అలా మోకాళ్ళు పెట్టి చక్కగా విధేయతతో తాగుతున్న వాళ్ళు 300 మంది, 9,700 మంది పక్కన నెట్టేశాడు. చాలు నాకు, వినయం విధేయత భక్తి శ్రద్ధ సోమరపాటు లేనితనం చురుకుదనం యుద్ధానికి కావాలి. రైట్, మిగిలిన పంపించే వెనక్కి పంపించేశాడు 300 మందిని. ఓకే ప్రభువా యుద్ధానికి సిద్ధం, ఏం చేయమంటావు? వనరులు నేనే ఇస్తా, ఆ వనరులు తీసుకురండి. 300 మంది 300 కుండలు తండి. కుండలు యుద్ధానికి కుండలేంటి ప్రభు? ముందు తీసుకురా. వెరీ గుడ్, 300 కుండలు గిద్యోను ఒక కుండ,
నెక్స్ట్ దివిటీలు తీసుకురండి. దివిటీలు ఎందుకు? కుండల్లో దివిటీలు పెట్టండి. మూడవది బూరలు తెండి. బూరలు తెచ్చారు. కుండలు, దివిటీలు, బూరలు ఎవడో వాడు యుద్ధానికి అయిన తర్వాత బూర. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, గిద్యోనో నేను చెప్పినట్టు చేయి. 300 మందిని రాత్రి 300 గుంపులుగా చేయి. ఆ కొండ, ఆ మిద్యానీయులు ఉన్నారు కదా, అటువైపు భాగంలో, ఇటువైపు భాగంలో, ఇక్కడ 3 భాగాలు గుంచు. ఈ రాత్రి నువ్వు కొండ మీదకి ఎక్కుండు, నేను నీకు చెప్తా ఉంటాను, నువ్వు గిద్యోను దండుకి చెప్పు. అలాగే ప్రభువా, ఆ రాత్రి ఒకడికి కళ వచ్చింది. ఆ కళ గిద్యోను చెప్పాడు, అయ్యా రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, నేను కలగన్నాను, ఒక ఎవల రొట్టె వచ్చి మిద్యానీయులు దండులో పడి గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసేసింది, ఆ గుడారం పడిపోయింది అన్నాడు. పక్కన ఉన్నవాడు అన్నాడు, అదేంటనుకుంటున్నావు, గిద్యోను ఖడ్గమే, గిద్యోను ఖడ్గమే, యెహోవా ఖడ్గం. నీకే కాదురబ్బాయ్, నీ పక్కోళ్ళ ద్వారా కూడా తెలుస్తుంది నీ విజయం గురించి. నువ్వే కాదు, నీ పక్కోళ్ళు కూడా చెప్తారు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు రానని. ఎన్ని రుజువులండి, దేవుడు చెప్పాడా? పక్కోళ్ళతో చెప్పించాడు. వాళ్ళకి, వాళ్ళకు కూడా ఇస్తున్నాడు అలాంటి సూచనలు. నీ పక్కోళ్ళు చెబుతారు నీ మందిరం వెళ్ళాలని దేవుడు చేసే కార్యం. నీ తోటోళ్ళు చెబుతారు, నీ చెలికాళ్ళు చెబుతారు దేవుడు నీ మందిరం వెళ్ళ చేసే కార్యం. అంతే, వెరీ గుడ్. వెంటనే నిర్ధారణ, ప్రతి చోట దేవుడు గిద్యోను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. వెళ్ళిన వెంటనే దేవుడు చెప్పాడు, మిడ్ నైట్, అర్ధరాత్రి దేవుడు చెప్పాడు, కుండలు పగలగొట్టండి, కుండలు పగలగొట్టండి, టప 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 పగిలిపోతాం అనే కుండలు. తెమ్మటం ఎందుకు, పగల కొట్టమటం ఎందుకురా అని అడిగిన వాళ్ళు లేడు. అంతే, దేవుడు చెప్పాడు చేయటం అంతే. మరి ఏమి శబ్దమైందో, మిద్యానీయులు లేచారంట. వాళ్ళకి పెద్ద టపాకాయల్లా కనపడి ఉంటాయేమో. మరి వెంటనే అన్నాడు, దివిటీలు వెలిగించండి. దివిటీలు వెలిగించారు. వాళ్ళు చూస్తే ఇటుమంట ఇటుమంట ఇటుమంట, ఇక వాళ్ళకి అర్థమైపోయింది చుట్టూరు శత్రువులు ఉన్నారని. నెక్స్ట్ అన్నాడు, బోర్లు వదండి. మూడు వైపుల నుండి ఒకేసారి హార్న్లు వినబడతా ఉన్నాయి. కన్ఫ్యూజన్ మైండ్ గురయ్యారంట వాళ్ళు. ఆ చీకటిలో ఎవడు ఎవడిని పొడుస్తున్నాడో తెలియలేదు. పొడుచుకు చచ్చిపోయారు. ఒంట్ల మీద ఎక్కి పారిపోతుంటే పక్కనున్న ఊర్రోళ్ళు ఒంట్ల మీద కిందకి దింపి తలకాయలు తెగ నరికి గిద్యోను పదాల దగ్గర పడేశారు. విజయం ఎలా వచ్చింది? 3 సూత్రాలు. కుండలు పగలాలి, దివిటీలు వెలగాలి, బోర్లోదాలి. కుండలు పగలాలి. కష్టం బ్రదర్, ఇది నాగార్జున సిమెంట్తో కట్టబడి అప్పుడిప్పుడే పగలవండి. ఇప్పుడు మంచం మీద పడినప్పుడు కరోనాలు చివరి టైంలో పగులుతాయి అంటే కుదరదు. అక్కడ పగలాలి. కుండలు పగిలితేనే దివిటీలు వెలుగుతాయి. నీ ఆత్మ దీపం వెలగాలంటే నీ పాపస్థితి చావాలి. కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నా బొత్తుకంతా నాతో చెప్పి నేను వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా. కుండ పగిలిపోయింది అక్కడ. ప్రభువా, గుడ్డొండ అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాను నాయన, మందిరాల్ని కూల్చాలనుకున్నాను నాయన, దైవజల్ని చంపాలనుకున్నాను నాయన, గుర్రం మీద నుండి కింద పడేశావు ప్రభువా, నన్ను క్షమించు, కుండ పగిలింది. అప్పుడు దివిటీ వెలిగింది. ఈ రాత్రి కుండలు పగలకుండా దివిటీలు వెలగవు. మన కుండ పగలాలి. ప్రాచీన స్వభావం సిలువు వేయబడాలి. ఇక బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, ఇక నేను కాదు అన్నాడు. సిలువ అనుభవం, పగిలిన కుండ అనుభవం. రెండవది దివిటీ వెలిగింది. మన ఆత్మ దీపాలు వెలగాలి. మూడవది అప్పుడు బోరోదాలి. కొంతమంది కుండలు ఇంకా పగలలా, దివిటు కూడా ఎలగలా, బుర్రలు తెస్తున్నారు. సాక్ష్యం చెబుతానన్నయ్య, చెప్పమ్మా సాక్ష్యం. దాన్ని అడిగేముందాను, యేసుని నమ్ముకున్నావమ్మా నువ్వు? యేసుని నమ్ముకున్నావా? నమ్ముకోలేదు, తర్వాత నమ్ముకుంటా. మరి ఇంకేంటి సాక్ష్యం? సాక్ష్యం అంటేనే యేసు ప్రభు ద్వారా నువ్వు ఎలా, నీ కుండ ఎలా పగిలింది, నీ దివిటి ఎలా వెలిగింది. నువ్వు అప్పుడు బోరా, ఎవరినైనా సాక్ష్యం చెప్పేటప్పుడు. కనుక కుండ పగిలి, దివిటి వెలిగి, బోర ఊదే స్థితి ఉంటే నీకు దేవుడు విజయం ఇస్తాడు. ఆమెన్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద లెసన్ ఫ్రమ్ గిడియోన్. కట్టర్ తెగ నరికేవాడు. ఏంటి తెగ నరుకువాడు అని పేరు పెట్టుకొని పిరికొళ్ళగా ఉంటాం ఏంటిరా? అది దేవుడు సంఘంలో ఉంటూ, దేవుడు పరిచర్యలో ఉంటూ, దేవుడి యొక్క లేఖనాల ద్వారా బలపరచబడుతూ దేవుడి కోసం పనిచేయకపోతే
అండి మనందరిని పనిలోకి పెట్టాడు దేవుడు పొలంలో. ఈ పొలం అందరూ పనిచేయాలి, అందరూ పనిచేయాలి. ఎవరి పని అలాగే అంతే, నా పని ఏదో విత్తనాలు చిమ్మన్నాడు, విత్తనాలు చిమ్మి రావాలి, నీళ్లు పెట్టమన్నాడు, నీళ్లు పెట్టిన ఒకళ్ళకి గట్లు సరి చేయమన్నాడు, గట్లు సరి, కొంతమంది ఎరువు వేయమన్నాడు, వేరు వేస్తారు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయటమే. ఎవడో గొప్పడు కాదు ఇక్కడ, పాల్సన గొప్పడని చప్పట్లు కాదు, మీకు మేమందరం చప్పట్లు కొడుతున్నాం. ఎందుకని మన అందరం పనివాళ్ళమే. పౌలు నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి చేసేవాడు దేవుడే. అంతే, అందుచేత వృద్ధి చేసే దేవునిలోనే తప్ప నటు వానిలోనైనాను నీళ్లు పోయే వానిలోనైనా ఏం లేదు. మన అందరం జత పనివాళ్ళం. అంతే, నాకు ఆ తలాంత ఇచ్చాడు కనుక దాన్ని నేను వాడాలి. అలా వాడకపోతే దేవుడు ఎక్క అడుగుతాడు. నిన్ను కూడా తలాంత ఇచ్చాడు, నువ్వు వాడుతున్నావా అని అడుగుతున్నాను నేను. నువ్వు వాడాలి, అనుమానం ఉందా దేవుడిని అడుగు. ఎందుకు వాడాలో తెలియలేదా దేవుడిని అడుగు. ఎఫెసీ పత్రిక 2:10 ఏమని రాబడింది, తాను సృజించిన వాటిలో మనమందరం కూడా ఒక ప్రత్యేకింపబడిన వాడు, వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమే. ఆయన చేతి పని, ఆయన చేతి పని అమ్మా. ఎందుకని దేవుడు ఎందుకు చేసుకున్నాడు మనల్ని? మనము సత్క్రియలు చేయుటకై. మంచి పనులు చేయండి. ఈ రాత్రి ప్రభువా నన్ను వాడుకో, అది మీరు చేసుకోవాల్సిన తీర్మానం. ఎక్కడ ఉన్నవాళ్ళు స్త్రీలు, దెబోరా, దెబోరా అద్భుతమైన విజయగీతం. దెబోరా తేనెటీగ అని అర్థం. తేనెటీగ, తేనెటీగ రెండు లక్షణాలు ఉంటాయి. చక్కగా తేనెను సమకూరుస్తుంది, పిచ్చ పిచ్చేషాలు అయితే బా. దెబోరా కూడా నెంబర్ వన్. బారాకు తనకు సహకారంగా ఉన్నాడు, కెప్టెన్. మెరుపు అని అర్థం, మెరుపు లాంటి సహాయకుడు అక్కడ కలవండి. అక్కడ రాయబడిన మాట ఒకసారి రండి, 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో 4వ వచనం. లప్పీదోతుకు భార్య అయిన, లప్పీదోతు అనే మాటకు దివిటీ అని అర్థం, నాకు చాలా నచ్చింది. దివిటీ ఏమే తేనెటీగ. కనుక ఆమెలో ఉన్న గుణగణాలు మనం చూస్తే, ఆమె న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేశాడంట. 5వ వచనం చూడండి, అక్కడ రాయబడి అనమాట. ఎఫ్రాయిం మన్యమందలి రామానుకును బేతేలుకు మధ్యన ఉన్న దెబోరా సరళవృక్షం కింద తీర్పుకే కూర్చుండే కద్దు, తీర్పు చేటుకే ఇజ్రాయిల్లు ఆమె యుద్ధకు వచ్చుచుండేవి. ఒక అద్భుతమైన ప్రవక్తగా కూడా ఆమె ఉంది, ప్రవక్తగా కూడా ఉంది. అందుకని దెబోరా అను ప్రవక్తి అని ఉంది బైబిల్లో. మనకి ఒక 5 ప్రవక్తలు కనబడతారు. మనం మిర్యాము ప్రవక్తిగా కనబడుతుంది, తర్వాత హుల్దా ప్రవక్త కనబడుతుంది, అన్న లూకాస్ వార్త 2వ అధ్యాయంలో అన్న కనబడుతుంది, ఫిలిప్పు కుమార్తెలు కూడా వాళ్ళు ప్రవచించడం మనకు కనబడతారు వీళ్ళంతా. సో దెబోరా కూడా ప్రవక్తిగా ఉందంట. ఏంటండి ప్రవక్త అంటే? దేవుడు మాటలో ప్రజలకి చెప్పడం. దేవుడు మాటలో ప్రజలకి చెప్పాలి అది. అలాంటి టైంలో ఆమె తీర్పు తీర్చడానికి కూడా ఆమె ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ టైంలో యాబీన్ అని అనబడిన కింగ్ తన దగ్గర ఉన్న కెప్టెన్ సిసిరాకి చెప్పాడు, సిసిరా ఇదిగో వాళ్ళందరినీ మనం నాశనం చేయాలి అనని. దెబోరా కుటుంబ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె రోషం కలిగిన స్త్రీగా పనిచేయటం మనకు కనబడుతుంది. ఆమె ఏం చేసింది అనేది 5వ అధ్యాయము అంతా మనకు కనబడుద్ది. వాళ్ళు పాడిన పాట అది, ఆమె పాడిన పాట మనకు కనబడుతుంది. ఆ పాటలోనే ఆమె ఏం చేసిందో 2 నుండి 11 వచనాల్లో దేవుణ్ణి స్తుతించింది, దేవుడు ఎలాంటి విజయం ఇచ్చాడో. 12వ వచనం నుండి ఇజ్రాయెల్ గోత్రాల జాబితా అంతా చెప్పింది, దేవుడు ఏ రీతిగా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. 19 నుండి ఎలా ఓడిపోయారు కనానీయులు అది చెప్పింది. కనానీయులు ఓడిపోవటానికి దెబోరాయే కారణం. దెబోరాకి దేవుడు సహకారిగా బారాకు నుంచాడు. మధ్యలో చెప్పాడమ్మా నువ్వు రాకపోతే, నువ్వు వస్తేనే నేను వస్తా అన్నాడు. 9వ వచనం అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదాను, అయితే నీవు ప్రయాణం వలన నీకు ఘనతలు కలదు, నీవు చేసే ప్రయాణం వలన నీకు ఘనత కలదు, యెహో ఒక స్త్రీ చేతికి శిశిరాన్ని అప్పగించును అని చెప్పాడు.
ఒక స్త్రీ చేతికి సిసిరాను అప్పగింపబోతున్నాడు. సిసిర ఎవరంటే కెప్టెన్ అనమాట, అవతల శత్రువు యొక్క కెప్టెన్. వాడు చెప్పాడు రాజుగారితో, సార్ అలా కాదు సార్, మనం ఒక లోయలోకి వాళ్ళని లోయలోకి పిలుద్దాము. ఆ లోయలోకి పిలిచినప్పుడు మనం మరి రథాలు వేసుకొని వెళ్ళిపోదాం. మనం ఆ రథాలు వేసుకొని వెళ్ళినప్పుడు ఆ లోయలో వాళ్ళు పారిపోలేరు. అప్పుడు రథాలని ఇటు అటు తిప్పేస్తే మొత్తం అందరూ చచ్చిపోతారు. అది ప్లాన్. అది తెలుసుకుంది దేవరా. అక్కడ రాయబడిన మాట 900 ఇనప రథాలు ఉన్నాయంట ఆడికి. 900 ఇనప రథాలు. ఫరోకి ఎన్ని రథాలు చెప్తారా? అవి ఇత్తడి రథాలు ఫరో దగ్గర ఉన్నవి. ఎన్ని రథాలండి ఫరోయే? ఫరో ఎన్ని రథాలు? ఫరోకి సరే, వెరీ గుడ్. ఇత్తడి రథాలు అవి. ఇవి అక్కడ ఇనప రథాలు. అందరూ అక్కడ లోపలికి రావాలి. లోపలికి వస్తే చచ్చిపోవాలి. దట్ ఈస్ శత్రు యొక్క ప్లాన్. దేవుడు ఎంత అద్భుతమైన గొప్ప కార్యం చేశాడంటే, వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి చేరారో, రథాలు ఎప్పుడైతే ఆ లోపలికి దిగినాయో, దేవుడు అద్భుతమైన వర్షాన్ని పంపాడు. మామూలు వర్షం కాదు, రథాలన్నీ కూరుకుపోయినాయి. ఇజ్రాయేలీలు ప్రతి రథంలో ఉన్నవాడిని కిందకి దించి తలకాయలు తెగనరికి శత్రువులను జయించారు. ఇప్పుడు కీర్తన పాడుతుంది. ఆ కీర్తన దిబోరా పాడిన కీర్తన, బారాకు పాడిన కీర్తన ఒకసారి మనం చూద్దాం. చూడండి దిబోరా పాడిన పాటలో ఏముందో చూద్దాం. వరుసగా ఒకసారి చదవండి అక్కడ మాటలు. ఇజ్రాయేలీలో యుద్ధశాలు ధైర్యం కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడరి, యెహోవాను స్తుతించండి, రాజులారా వినండి, అధిపతులారా ఆలకించండి, యెహోవాకు గానం చేద్దాం, కీర్తిస్తాం. ఏదో పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణికింది, ఆకాశం నీళ్లను కుమరించింది, మేఘాలు వర్షించాయి, యహోవ సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహాలు వచ్చినాయి, ఇజ్రాయేల్ దేవుడిని యహోవ సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహాలు వచ్చినాయి. అసలు ప్రకృతి మీరు చూడండి, భూమి, ఆకాశం, మేఘం, కొండలు, సీనాయి, ఇవన్నీ అంటే అర్థం, నువ్వు నిజంగా నిలబడితే దేవుడి కోసం, శత్రువులే నీ మీద దాడి చేయాలని అనుకుంటే దేవుడు ప్రకృతిని నీకు ఫేవర్గా మారుస్తాడు. ప్రకృతిని ఫేవర్గా. అసలు దేవుడు గడగడలాడించాడు ఆ ప్రాంతాన్ని, గడగడలాడించాడు. ఒక స్త్రీ ధైర్యంగా వాళ్ళందరి ముందు నిలబడి, వాళ్ళందరినీ జయించండి, వాళ్ళందరినీ నాశనం చేయండి అని చెబుతుంటే, కెప్టెన్ బారాక్ మిగిలిన వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంటే, మొత్తం అందరూ ఒక్కడు మిగలకుండా ఒక్కడు మిగిలి లేడంటాడు. 16వ వచనం, బారాకు రథములను సేనను అన్యుల శరాశేతు తరుముగా సిసిరా యొక్క సర్వసేన కత్తివాత చేత కూలెను. సరే, మరి వీడేమయ్యాడు? అసలైనడు ఏమయ్యాడు? వాడు వెళుతూ వెళుతూ ఒక గుడారం దగ్గర ఆగి, అక్కడ ఒక స్త్రీ ఉంటామ్మా, నాకు మంచినీళ్ళు అవుతున్నాయి అన్నాడు. వెంటనే ఇలా చూసింది, ఓహో నువ్వేనా, అర్థమైంది, శిశిర అసలైనడు. అది చూడండి అక్కడ చూద్దాం, 17వ వచనం, హస్సోర్ రాజని యాబోనుకును కనానీడైన హెబెరు వంశస్థులకు సమాధానం కలిగిన కనుక శిశిర కాలినడుకున కైనీయుడికి హెబెరు భార్య అని యాయిలు గుడారం వరకు పారిపోయాను. అప్పుడు యాయిలు శిశిరను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలినవాడ నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చాను. ఆమె గొంగళ్ళతో అతను కప్పగా అతడు దప్పికొని చున్నాను, దయచేసి దాహానికి కొంచెం నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను. ఆమె పాలక బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారం ద్వారా నిలిచిండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడే ఉన్నాడని నేను అడిగినప్పుడు నువ్వెవడో లేడని చెప్పవలను. పిమ్మట హెబెరు భార్య అని యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పెట్టుకుని వచ్చి అతని ఇద్దరు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతల్లో దిగినట్లు కొట్టాను. ఇక్కడ ఇద్దరు రకాలైన ఇద్దరు స్త్రీలను చూసాం. ఒకళ్ళు యుద్ధం చేస్తున్న స్త్రీలు, బయట శత్రువుని గుడారాల్లో చంపిన స్త్రీలు. ఆ కెప్టెన్ వచ్చి, అమ్మా నేను దాక్కుంటాను అన్నాడు. శత్రువు అని అర్థమవుతుంది కదా, లోపలికి రమ్మంది. చక్కగా వేడి పాలు ఇచ్చింది, తాగాడు, దుప్పటి కప్పింది, పడుకుని నిద్రపోయాడు. అంతే, ఆ గుడారం కదా దాని మేకు ఇప్పింది. గుడారం మేకులు ఎంత ఉంటాయి, ఎంత బారు ఉంటాయి. పడుకున్నవాడికి కణత దగ్గర గుడారపు మేకు పెట్టి సుత్తితో ఎంత గట్టి కొట్టిందంటే, ఆ గుడారపు మేకు కణతలో నుండి భూమిలోకి దిగబడిందంట. అక్కడ రాబడింది, రమ్ము నువ్వు ఎదుగుచున్న మనిషిని నేను నీకు చూపిస్తా, బారాకు వచ్చినప్పుడు చెబుతుంది.
రా చూపిస్తాను నేను అని అంటే, నువ్వు వెతుకుతున్న మనుషుని అతడు వచ్చినప్పుడు శిష్యరా చచ్చి పడి ఉండాను, ఆ మేకు అతని కణతలలో ఉండాను. ప్రియులరా, ఎంత అద్భుతమైన పాట అంటే ఈ దెబోరా పాట. అందుకని గుర్తు చేస్తుంది 24వ వచనం, కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును, నీ గుడారంలోండి స్త్రీలలో ఆమె దీవెననందును. యుద్ధం చేస్తున్న దెబోరా దీవెన నందింది, గుడారాల్లో శత్రువును చంపుతున్న యాయేలు కూడా దీవెన పొందారు. మీ గుడారాల్లో శత్రువుని చంపుతున్నారా? ఇంకా శత్రువుని మన గుడారాల్లోనే ఉంచుతున్నారా? ఎవడైతే ఇజ్రాయెల్ని ఖాని చేస్తున్నాడో, ఏదైతే దైవ సన్నిధానం ఉండకూడదో, ఏదైతే దేవుడికి వ్యతిరేకమైనో, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడలా నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు. ఇద్దరు పేర్లు రాశాడు అక్కడ. యుద్ధం చేస్తున్నవాడు ఎంత ఆయుధాల దగ్గర సామాగ్రి దగ్గర కాపలా ఉండేవాడు కూడా, యుద్ధం చేస్తున్న దెబోరా గుణారంలో శత్రువుని చంపిన యాయేల్ ఘనతనందునగాక. కనుక పురుషులు ఆ రోజుల్లో రంగంలోకి లేకపోతే ఒక స్త్రీ రంగంలోకి దేవుడు పంపాడు. అక్కడ రాయబడింది 7వ వచనంలో, ఇజ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇజ్రాయేలీలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపో. ఇజ్రాయేలీలకే ఒక తల్లిగా ఉందంట, ఒక ప్రవక్తిగా ఉందంట, ఒక అద్భుతమైన భార్యగా ఉంది, ఒక సైన్యాధ్యక్షురాలుగా ఉంది, సైన్యాన్ని నడిపించింది. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అండి దెబోరా. మనకి ఈరోజు మహిళా చైతన్యం ఆత్మీయంగా సుమా, మహిళా చైతన్యం అంటే స్త్రీ ఎప్పుడు పురుషుడికి ముందు నడవకూడదు, అలా నడిస్తే ఎజిబెల్ అవుతుంది. పురుషుడికి ముందు నడిచిన స్త్రీలందరూ ఎజిబెల్ అవుతారు, అంటే పెత్తనాలు చేయడానికి ట్రై చేశారని. స్త్రీలు ఎప్పుడు వెనక నడవకూడదు, మేకాలు అవుతుంది. మేకాలు ఏం చేసింది చూసారమ్మా? ఆయన చూసారు ఎలాగే ఎగురుతున్నాడు, ఏమి లేకుండా బట్టలు కూడా ఊడిపోతున్నాయమ్మా అని అందరితో అంటుంది. దేవుడు కోపం వచ్చింది, వెనకుండా అలా మాట్లాడకూడదమ్మా మీ భర్త గురించి, అందుకని నేను క్షిపిస్తున్నాను అన్నాడు. స్త్రీ ముందు నడవకూడదు, వెనక నడవకూడదు, మరి ఎక్కడ నడవాలి? పక్కన నడవాలి. అది అందుకనే దేవుడు చాలా చక్కగా అక్కడ బారాకును పెట్టాడు. ఆమె అనేక మందికి మాదిరికరంగా నేను ఉంచుతున్నాను, గుడారాల్లో యాయేలును కూడా ఉంచుతున్నాను నేను. అక్కడ ఈ పాటలో అక్కడ యాయేలు, ఇక్కడ దెబోరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు శత్రువులు చంపిన వాళ్ళే. ఈరోజు మన జీవితాలలో గుర్తుపెట్టుకోండి, గిద్యోను జీవితంలో నుండి 3 పాఠాలు నేర్చుకోవాలి మనం. కొండల్ని పగల కొట్టండి, దివిటీలు వెలిగించండి, బోర్ణం ఊదండి. దెబోరా నుండి అసలు రిబ్కా యొక్క దాదీ పేరేంటి? దెబోరా. రిబ్కా యొక్క దాదీ పేరు దెబోరా అని రాసి ఉంటుంది. అయితే ఆ దాదీ చచ్చిపోయినప్పుడు అందరూ ఏడుపుల చెట్టు అన్నారు, అక్కడ సరళవృక్షం అంది. అది ఏడుపుల చెట్టు, మీరు చదివితే ఆదికాండం 35:8 ఉంటుంది. ఆ రిబ్కా దాది దెబోరా చచ్చిపోయినప్పుడు ఆమె ఆ చెట్టు కింద పాతిపెట్టి ఇది ఏడుపుల చెట్టు అన్నారు. ఎక్కడైతే ఏడుపుల చెట్టు అన్నారో అక్కడే సంతోషపు దెబోరా వచ్చింది. ఎక్కడైతే దుఃఖం చెట్టుది అని అన్నారో అక్కడే తీర్పు చెప్పే దెబోరా వచ్చింది. అంచేత అది చదువుతున్నప్పుడు ఇద్దరు దెబోరా పేర్లే, కానీ ఆ దెబోరా దుఃఖానికి, ఈ దెబోరా సంతోషానికి, ఆ దెబోరా దాసీతత్వానికి, ఈ దెబోరా నాయకత్వానికి, ఆ దెబోరా ఇంట్లో పని మనిషి, ఈమె నడిపించే ఒక మంచి నాయకురాలుగా దేవుడు ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకోండి, స్త్రీల్లో చైతన్యం రావాలి, మన గుడారాల్లో శత్రువుల్ని చంపాలి, లోకంలో ఆయన కొరకు సాక్షులుగా అనేక మందిని బలపరచాలి. అలాంటి దెబోరాలుగా గిద్యోనులుగా మనం ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. మనం తీర్మానం చేసుకుంటే నిశ్చయంగా దేవుడు మన కార్యాలను నెరవేరుస్తాడు. నీళ్ల మీద నడిచొస్తాను ప్రభువా అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నడిచిరా. నేను కూడా అడిగాను, నేను కూడా ఇలా సమాజంలో బతుకుతాను ఆయన, నేను అలాంటి యోగ్యత లేనుండి నాయన. ఓకే, నడిచిరా. దేవుడు నీళ్ల మీద నడిపిస్తాడు, మన జీవితాలను ఆహ్లాదకరంగా మారుస్తాడు. ప్రభుకు మనం సమర్పించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి అందరూ తలలో వంచండి, అందరూ తలలో వంచండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. మన జీవితాల్లో ప్రభు, నేను కూడా గిద్యోన్లా ఉంటాను ఆయన, నేను బలహీనుణ్ణి, బలహీనరాల్ని గిద్యోన్లా వాడుకో ప్రభువా.
దిబోరా అలా వాడుకో ప్రభు. యాయేల వాడుకోనైనా శత్రువుని గుర్తించి చంపే ఆత్మీయ స్థితి నాకు దయచేయనైనా. ధైర్యంగా ప్రజలందరినీ కూడా సమీకృతం చేసే దిబోరా లాంటి మనస్సు నాకివ్వు ప్రభువా. అనేక మందికి న్యాయం తీర్చే నిజమైన నీ తత్వం, నీ మూర్తిమత్వం నేను కలిగి ఉండటానికి కృపదయ చేయేసేయాలి. యేసయ్యకి మన హృదయాలు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. కేవలం దేవుని ద్వారా ఏర్పాటు చేయబట్టడం మాత్రమే కాదు, రేపటి నుండి ఏవైతే విన్నామో అది మన తోటి వారి ఏళ్ళ, మన చుట్టుపక్కల ఉన్న వారి ఏళ్ళ దాన్ని అమలు చేసి ప్రభు కోసం సాక్షులుగా మనం బ్రతుకుదాం. రక్షణ లేని వారి అగ్నిలో నుండి మనం రక్షిద్దాం. దేవుడు చెప్పినట్లు దేవుని మాట విందాం, శత్రువుని ఎదిరిద్దాం, దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం, ఆయన ఆజ్ఞలు పాటిద్దాం, యుద్ధం నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం మన ప్రాంతాల్లో నెరవేరకుండా ఒక్కొక్కరం ఒక్కొక్క న్యాయాధిపతిగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రక్షకునిగా ప్రభు కోసం నిలుద్దాం. ప్రార్థన చేద్దాం. మన అద్భుతమైన తీర్మానం ఈ సంవత్సర కాలంలో జీవితాంతం ప్రభు స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నన్ను క్షమించు నాయనా, నా శక్తిని నీ కోసం వాడలేదు ప్రభు, నాలోనే ఉంచుకున్నాను నేను నీ మందిరం కోసం, నీ పరిచర్య కోసం, ఆత్మల రక్షణ కోసం, సంఘక్షేమం కోసం, నీ నామ మహిమ కోసం వాడతా ప్రభువా. ఇంతవరకు రక్షణ పొందలేదు ప్రభువా, ఇంతవరకు నిన్ను తెలుసుకోలేదు, కుండ పగలలేదు ప్రభువా, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను నాయన, నీ బిడ్డగా నా దీపాన్ని వెలిగించు నాయన, అనేక మందికి సాక్షిగా బోరుదే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. ప్రభుకు మనం చెప్పుకుందాం మన స్థితిని, దేవుని దగ్గర ఒప్పుకుందాం. నమ్మని వాళ్ళు మారు మనసు నిమిత్తమై ప్రభుకు ప్రార్థన చేయండి. మనసు మార్చుకుని ప్రభుని పాపక్షమాపణ పొందడం కోసం ప్రభుని వేడుకోండి. నమ్మిన వారు ఉజ్జీవం కోసం ప్రభు, నేను నీకోసం బ్రతకాలని ఇష్టపడుతున్నాను నాయన, నన్ను కూడా వాడుకో ప్రభు. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు దగ్గర అలాంటి తీర్మానం చేసుకున్నాం, మీ హృదయాల్లో ఒక్క మాట చెప్పండి, యేసు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, దూరంగా నా ఇష్టానుసారంగా నేను జీవించాను ప్రభువా, నన్ను మీరు దృష్టిస్తున్నారు, ఓడిపోయాను, జారిపోయాను, నీ నుండి దూరస్తున్నైపోయాను, అవిధేయత నన్ను ఏలుతుంది, పాపం నన్ను భయపెడుతుంది, అపరాధ భావన నన్ను వెంటాడుతుంది, యేసయ్యా నన్ను క్షమించేసేయ, నీ రక్తంతో కడుగేసేయా, నీ బిడ్డగా నన్ను చేసుకోయేసేయా, నీ కొరకు సాక్షిగా నన్ను నిలిపేసేయా, ఓడిపోయిన ఈ జీవితాన్ని గెలిపించే దేవుడవు, పాపాత్మనైన నన్ను క్షమించి నీ పక్కన కూర్చొని పెట్టింది దేవుడు, నా మీద దాడి చేసే అపవాదిని ఎదిరించే శక్తి నాకు ఇచ్చే దేవుడు, విజయాన్ని నాకు ఆపాదించే దేవుడు ప్రభు, నిన్ను నమ్ముతున్నాను నాయన, ప్రాణం పెట్టిన రక్షకుడు నీవే నమ్ముతున్నాను యేసయ్యా, నన్ను బలపరచేసేయా. రాత్రి హృదయపూర్వకంగా చేసుకునే నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చేరిన బిడ్డలు వారి హృదయాల్లో చేసుకున్న తీర్మానాన్ని మీరు చూస్తున్నారు. ఎంతమంది రక్షణ తీర్మానం చేసుకున్నారో, ఎంతమంది ఉజ్జీవంగా బతకాలని తీర్మానం చేసుకున్నారో, రోషము కలిగి నీ కోసం పనిచేయాలని తీర్మానం చేసుకున్నారు,
తమలోని శక్తి నీ కోసం వాడబడడానికి అనుమానాలను నివృత్తి చేసుకొని శుభకరమైన సూచనలతో నీవు సమాధానకర్తవని నిన్ను ఘనపరుస్తూ నీ కొరకు తీర్మానం చేసుకున్నాను. వారందరిని మీరు బలపరచండి యేసయ్యా. ఎంతమంది తమ పాపాలు ఒప్పుకొని నీ దగ్గర పశ్చాత్తాపం పొంది పవిత్రులై నీ ఆత్మను పొంది నీ కోసం బ్రతకాలని సాక్ష్యమివ్వాలని బాప్తిస్మము ద్వారా సంఘములో నీ శరీర రక్తాల్లో పాలు పొందడానికి యోగ్యత కలిగి ఉండాలని తమ హృదయాలలో నిజమైన తీర్మానం చేసుకున్నారు. వారందరిని బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ప్రాంతాన్ని ఆశీర్వదించండి, సమాధానంతో నింపండి. మరలా మేము కలుసుకునే పర్యంతం కాపుదల భద్రతలు ఉంచండి. వేషధారుల నుండి, కపట సహోదరుల నుండి, సన్బలెట్ తోబియాల నుండి, నామకర్త క్రైస్తవుల నుండి, ద్రాక్ష తోటను పాడు చేసే గుంటనక్కల నుండి విడుదల కలగ చేయండి. సంఘానికి క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరు ఫలాలతో అభివృద్ధి పొందడానికి ఈ వెడల్పైన గోడ వెలుపల ఎవరు ఉండకుండా కాపరివైన నీదు చేర్చబడడానికి ప్రతి పాపాన్ని క్షమించే రక్షకుడున్నాడని ఆదరణ పొందడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి సహాయం దయచేయండి. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ దీవించండి. చిన్న బిడ్డల పరిచర్య, వనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య, సువార్తీకరణ ఆశీర్వదించండి. మా ప్రభు మా రక్షకుడు మమ్మలను బలపరిచి, స్థిరపరిచి, రేపి, పురుకొల్పి తన పరిచర్యకు అడుగులు వేయడానికి మా ముందు నడుస్తున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.